మారా బ్లెస్సే అండి. మారా బ్లెస్ ఈ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. నా ఛానల్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. క్రిస్మస్ రోజుల్లో మనము అడుగు పెట్టేశాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉంటారు పిండి వంటలతోనూ ఇంటి పనులతోనూ. మీకు చాలా ఈజీగా సింపుల్గా నేను ఒక స్వీట్ ఐటమ్ చేసి చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే కలకండ్ అండి, అంటే పాలకోవా అన్నమాట. దీన్ని మిల్క్ కేక్ అని కూడా అనొచ్చు. సో నేను ఈజీగా ఈ మిల్క్ కేక్ని చేసి చూపించాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. చాలా సింపుల్ అండి. పాలు, పంచదార, నిమ్మకాయ, నెయ్యి ఉంటే సరిపోతుంది దీనికి. దీంతో మనం ఎలాగ మనం ఇప్పుడు స్వీట్ ఐటమ్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాము. రండి, ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. మనము బాండీ కూడా కొంచెం వెడల్పుగా, అడుగు చాలా మందంగా ఉన్న బాండీ తీసుకోవాలి. ఎందుకంటే పాలను మనము హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటామన్నమాట. అందుకని ఎప్పుడైనా కూడా కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్నది, పాలు పొంగిపోకుండా ఉన్నది మీరు తీసుకోండి. ఈ బాండీ తీసుకున్నాను, ఇది పాలండి, 1/4 లీటర్ ఉంది ఇది. దీన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వాటర్ లేకుండా అంత కూడా చిక్కటి పాలే అన్నమాట. మీకు ఇదైతే మా ఇంటి దగ్గరకు వస్తాయి కాబట్టి నేను ఇది తీసుకున్నానండి. మీకు మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ కనుక తెచ్చుకుంటే అందులో వెన్న శాతం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఆ స్వీట్ ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తుంది. నాకు ఇందులో మేకడ సరిపోతుంది కాబట్టి నేను ఇది తీసుకున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ చేసేలా ఉంటే కనుక 1 లీటర్ అనుకుంటే 1 లీటర్, 2 లీటర్స్ అయితే 2 లీటర్స్, మీరు మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టాము. హై ఫ్లేమ్లోనే పెట్టి మనము ఈ పాలను అంతటినీ చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. మరిగించుకుందాము. దీన్ని కలుపుతూ ఉండాలండి. మనం అటు ఇటు వెళ్ళామంటే పాలు కింద అడుగంటి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కలుపుతూ ఉండండి. మనకి పాలు పొంగుతున్నాయండి. ఇలా పొంగుతున్నప్పటి నుంచి మనము అట్లకాడైతేనే మనకి ఈజీగా ఉంటుంది కలపడానికి కాబట్టి మీరు అట్లకాడ తీసుకోండి. మొత్తం కలుపుతూ ఉండాలి. ఇంకా ఇలా పొంగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనము కలుపుతూనే ఉండాలండి. ఇది పాలు మొత్తం కూడా చిక్కబడేంత వరకు, ఈ స్వీట్ అయిపోయేంత వరకు కూడా మనం ఇక్కడే ఉండి చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అడుగంటున్నా కూడా కిందంతా మనకి మాడిపోయి స్వీట్ అంతా కూడా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, టేస్ట్ కూడా అస్సలేం బాగోదు. కాబట్టి మీరు కలుపుతూనే ఉండండి. పాలు మనకి చిక్కబడుతున్నాయండి. చూడండి, ఈ సైడ్స్లో అంతా మేగడ అనేది అంటుకుపోయింది కదా, దాన్ని కూడా మనం క్లీన్గా ఇలాగా తీసుకోవాలి. మనకి అది కొంచెం ఎండిపోయి అలా రావడం కష్టంగా ఉంటే కొంచెం పాలు ఇలా వేసుకుంటూ ఇది మొత్తం కూడా క్లీన్గా తీసేసుకోవాలి. ఎందుకంటే మేగడ వల్లనే మనకి స్వీట్కి టేస్ట్ వస్తుంది కాబట్టి. పాలు చిక్కబడ్డాయి కాబట్టి ఇందులో ఇప్పుడు మనము లెమన్ జ్యూస్ వేయాలండి పాలు విరిగిపోవడం కోసం. సో ఇప్పుడు లెమన్ని కట్ చేసుకొని అందులో నుంచి మనము రసం తీసుకుందాము. ఈలోపు మనకి పాలు అనేవి మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లెమన్ తీసుకొని కట్ చేసుకుందామండి. ఆ రోజు నేను కిచెన్ టిప్స్లో చెప్పాను కదండి, లెమన్కి ఇలా పేపర్లు చుట్టూ పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయని. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని 1-2 టేబుల్ స్పూన్స్ వరకు మనము ఇందులో లెమన్ జ్యూస్ తీసుకుందాము. నేను తీసుకున్నది 1/4 లీటర్ పాలే కాబట్టి నాకు 2 స్పూన్స్ కన్నా కూడా తక్కువే పడుతుందండి. మీరు లీటర్ తీసుకుంటే కనుక 2 స్పూన్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మీ దగ్గర కనుక వెనిగర్ అనేది అవైలబుల్ ఉంటే అది కూడా ఇందులో మిక్స్ చేసుకోండి. పాలు కొంచెం ఈ జ్యూస్తో కొంచెంకే మనకి విరిగిపోతాయి మనం కనుక వెనిగర్ వేసుకుంటే, లేదంటే వాటర్ 1-2 స్పూన్స్ ఇందులో వేసుకోండి. నా దగ్గర అయితే వెనిగర్ ఉందండి. సో నేను దీన్ని వేసుకుంటున్నాను. టూ స్పూన్స్ సరిపోతుంది ఇది కూడా. మనకి పాలు బాగా చిక్కగా అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మరి ఒకేసారిగా పులుపు మొత్తం పోసేసిన స్వీట్ పులుపు వచ్చేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని పాలు ఇరిగేంత వరకు మనకు సరిపోతుంది. జస్ట్ కొంచెం వేసుకుంటూ 1-2 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇలా కలిపి 1-2 మినిట్స్ కనుక వదిలేస్తే మనకి పాలు అనేవి బాగా విరిగిపోతాయి. చూసుకోండి, చూసుకుంటూ మీరు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలు ఇరిగేంత వరకు కొంచెంగా మనం ఇప్పుడు జ్యూస్ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది వేసుకుంటూ ఉండండి.
మనకి ఇంకొంచెం పడుతుంది జ్యూస్. మరీ ఎక్కువ వేసేసిన పుల్లటి రుచితో అసలు బాగోదు స్వీటు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుదాము. ఈలోపు మనము ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకుందామండి, మనకి స్వీట్ ప్రిపేర్ అయిన తర్వాత అందులో వేసుకోవడం కోసం. మనకి పాలు అనేవి ఇరిగిపోయాయి చూడండి, ఇరిగిపోయి ఉండలుండలు వచ్చింది కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి 3/4 లీటర్ పాలు కదండి నేను తీసుకున్నది, మీకు సరిపోతుంది, మీకు తెలుస్తుంది ఎంత షుగర్ వేసుకుంటే సరిపోతుందని. నాకైతే ఒక 50 గ్రామ్స్ కన్నా తక్కువే పడుతుంది ఈ స్వీట్ నేను ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము, కొద్ది కొద్దిగా వేసుకొని, ఎందుకంటే మళ్ళీ ఇందులో నుంచి కూడా వాటర్ మనకి ఎక్కువ వచ్చేస్తుంది. ఇది కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకుందాము. మీకు ఆ క్వాంటిటీ చూస్తేనే మీకు అర్థమైపోతుందండి ఇంత షుగర్ అయితే సరిపోతుంది స్వీట్స్ అని. సో అలా మీరు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఒకేసారిగా వేసేయకుండా ఇలాగా మిక్స్ చేసుకోండి. ఈలోపు మనము ఇప్పుడు ఈ నెయ్యిని దీనిలో వేసుకొని మొత్తం కూడా మనము స్ప్రెడ్ చేసుకుందామండి. ఆ స్వీట్ మనం ఇందులో వేసుకోవడం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా నీరు రాసుకోవడం వల్ల ఏంటంటే ఆ స్వీట్ అంతా ఈజీగా మనకి ఇందులో నుంచి విడిపోయి బయటకు వచ్చేస్తుంది. అలాగే కొంచెం నెయ్యి స్వీట్లో కూడా మనము వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా మనకి మొత్తం ఇంకిపోవాలండి, వాటర్ మిల్క్ అంతా కూడా అప్పటిదాకా ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం కలుపుకున్నాము. మీరు కొంచెం జాగ్రత్తగా ఈ అంచులకు అంటుకున్నదంతా కూడా క్లీన్గా తీసుకోండి. మనకి స్వీటు రెడీ అయిపోతుందండి ఇంకొక 2-3 మినిట్స్లో. ఈలోపు మనము ఒక యాలకండి ఇలా దంచుకున్నాను నేను జస్ట్ ఫ్లేవర్ కోసం. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి, అసలు ఇది అవసరం లేదు కానీ స్వీట్లో ఇదే యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది కాబట్టి జస్ట్ ఒకటే నేను దంచి వేసుకుంటున్నాను. ఇలాగా కొంచెం పెద్దగా ఉన్నా కూడా మీరు చూసుకొని కొంచెం చిన్న చిన్నగా కావాలంటే చేసుకోండి, పర్లేదు ఇలా ఉన్నా అనుకుంటే వదిలేసేసేయండి. మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. నేను మీకు చూపించడం కోసమని కొద్దిగా పాలతోనే నేను మీకు చూపించాను. మీరు క్వాంటిటీని పెంచుకొని షుగర్ కూడా మీకు ఇష్టం వచ్చినట్లండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు మధ్య మధ్యలో టేస్ట్ చూస్తూ ఉంటే తెలుస్తుంది మీకు స్వీట్ సరిపోయిందా లేదా అన్నది. అలా యాడ్ చేసుకుంటూ మీరు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకంగా కొలతలు కూడా ఏం అవసరం లేదు. మన ఇంట్లో సింపుల్గా పాలు చక్కెర కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుందండి మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. సో ఈ మాత్రం సరిపోతుంది, మరీ వాటర్ లేకుండా అయితే మనకి బాగోదు, మరీ డ్రైగా గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆపేసుకుందాము. ఆపేసుకొని ఇందాక మనము నీరు రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి అందులోకి మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి కలర్ కూడా మనకి షుగర్ వల్ల ఇలా చేంజ్ అయింది, ఇలా ఉంటేనే బాగుంటుంది మరీ వైట్గా లేకుండా. దీన్ని ఇప్పుడు ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో వేసుకుందామండి మనం. మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము. దీన్ని ఒక స్పూన్తో మొత్తం ప్లేట్ అంతా కూడా మనము స్ప్రెడ్ చేసి ఉంచుకుందామండి. ఇలాగా ఇది ఆరేంత వరకు రూమ్ టెంపరేచర్లోనే అండి చల్లారనివ్వాలి.
ఫ్రిడ్జ్లో అలాగే ముంచుకొని అవసరం లేదు. ఇలాగ ఇది ఆరేంత వరకు దీన్ని ఇలాగ వదిలేసేద్దాము. మనకి ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకుందాము. మీకు రౌండ్గా కావాలంటే మీ దగ్గర అయినా బాటిల్ మూతలు ఉంటాయి కదండి క్యాప్స్, అవి యూస్ చేసైనా మీరు రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. కట్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి. చూడండి మనకి కలాకండ్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఇంకొంచెం ఫినిషింగ్ బాగుండాలనుకుంటే కనుక ప్లేట్ మీద ఇలాగా ఇలాగా చేసుకోండి. సో చూసారు కదండి మన స్వీట్ చాలా సింపుల్గా ఇంట్లోనే ఉండి మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి కళ్ళకండ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది, ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. కాబట్టి నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీరు ఒకేసారి 1 లీటర్ పాలు 2 లీటర్ పాలతో మీరు ట్రై చేయలేకపోయినా 1/2 లీటర్ లేదా 1/4 లీటర్తో స్టార్ట్ చేయండి. మీకు ఫస్ట్ టైం ఎలా వస్తుందో దాన్ని బట్టి మీకే మీలో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే మీరు క్వాంటిటీ పెంచుకుంటూ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోయింది. మొన్న డిసెంబర్ 7న మా అక్క బావది పెళ్లి రోజు అండి. మా అక్క అడిగింది అనమాట ఏదన్నా స్వీట్ రెసిపీ చేసి చూపించండి, నేను ఆ రోజే వీడియో చేయలేకపోయాను. సో తన కోసం కూడా ఈ స్వీట్ అనమాట. బిలేటెడ్గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క బావ. మొదటిసారి కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.